T20 ప్రపంచ కప్ 2024 యుఎస్ఏ వెస్టిండీస్లలో జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. మొదటి ఎడిషన్ 2007 సంవత్సరంలో నిర్వహించారు. ఇది చాలా విజయవంతమైంది. అప్పటి నుంచి టోర్నమెంట్ ప్రజాదరణ పెరిగింది. ఈసారి 9 ఎడిషన్ ఆడాల్సి ఉంది. ఇందులో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్లు ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా అర్హత సాధించగా కొన్ని జట్లు క్వాలిఫైయర్ల ద్వారా చేరుకోగలిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులు చాలా అద్భుతమైన మ్యాచ్లను చూడగలిగారు. టోర్నీ చరిత్రలో ఎందరో బ్యాట్స్మెన్లు పాల్గొనగా వారిలో కొందరు అద్భుతంగా రాణించారు. టాప్ 5 అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో ఇద్దరు ఆటగాళ్లు ఈసారి కూడా ఆడటం కనిపిస్తుంది. T20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ తిలకరత్నే దిల్షన్ పొట్టి ఫార్మాట్లలో దిగ్గజ ఆటగాడిగా పేరుగాంచాడు. అతని కెరీర్ లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ T20 ప్రపంచ కప్ లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన 5వ స్థానంలో ఉన్నాడు. అతను 35 మ్యాచ్ల్లో 6 అర్ధ సెంచరీలతో సహా 897 పరుగులు చేశాడు. అతని సగటు 30.93, స్ట్రైక్ రేటు 124.06 గా ఉంది. నెంబర్ 4 లో రోహిత్ శర్మ ఉన్నాడు. T20 ప్రపంచ కప్ లో ప్రతి ఎడిషన్ లో పాల్గొన్న ఇద్దరు ఆటగాళ్ళలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకటిగా పేరుగాంచాడు. ఈ సమయంలో రోహిత్ బ్యాట్ నుంచి కూడా చాలా పరుగులు వచ్చాయి. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల పరంగా అతను 4వ స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 39 మ్యాచ్ల్లో 9 అర్ధ సెంచరీలతో సాయంతో 963 పరుగులు చేశాడు. ఈసారి రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఇక నెంబర్ 3 క్రిస్ గేల్. వెస్టిండీస్ దిగ్జం క్రిస్ గేల్ T20 ఫార్మాట్ లో తన బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటాడు. T20 ప్రపంచ కప్ లోనూ తన అద్భుతమైన ప్రదర్శనతో పాటు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. టోర్నీ చరిత్రలో గేల్ 33 మ్యాచ్ల్లో 965 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 2 సెంచరీలు 7 అర్ధ సెంచరీలు కూడా కనిపించాయి. ఇక నెంబర్ 2 మహేళ జయవర్ధనే. శ్రీలంక మాజీ కెప్టెన్ దిగ్గజ బ్యాట్స్మెన్ మహేళ జయవర్ధనే బ్యాటింగ్ తో టోర్నీలో 1000 పరుగులు మార్కును చేరుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అతను చాలా కాలం పాటు అత్యధిక పరుగులు చేసిన పరంగా అగ్రస్థానంలో తన స్థానాన్ని కొనసాగించాడు. కానీ తర్వాత 2వ స్థానానికి వచ్చాడు. జయవర్ధనే 31 మ్యాచ్ల్లో 1 సెంచరీ 6 అర్ధ సెంచరీలతో సహా 1016 పరుగులు చేశాడు. ఇక నెంబర్ 1 వచ్చేసి విరాట్ కోహ్లీ. T20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2022 సంవత్సరంలో ఆడిన ఎడిషన్ లో మహేళ జయవర్ధనేను కోహ్లీ అధిగమించాడు. ఇప్పటి వరకు ఆడిన 27 మ్యాచ్ల్లో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 14వ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. మరి ఈసారి T20 వరల్డ్ కప్ లో ఎవరు అత్యధిక పరుగులు చేస్తారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.